కొత్త జిల్లాల పునర్విభజన అనంతరం ఉమ్మడి గోదావరి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించబడిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రావడంతో వైసీపీ పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, హోంమంత్రి తానేటి వనిత, మంత్రి చెల్లిబోయిన వేణు, ఎంపీ మార్గాని భారత్, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు పార్టీ ముఖ్య నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ విధి విధానాలను, సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నూతన కోఆర్డినేటర్లు, కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వేరన్న గారు, అదేవిధంగా గౌరవ హోంమంత్రి గారు, పండిత గారు, పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు జిల్లా కోఆర్డినేటర్ అయిన సుభాష్ చంద్రబోస్ గారు, జిల్లా అధ్యక్షుడు రాజా, అదేవిధంగా భరత్ గారు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో గడప గడపకు ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ అదేవిధంగా అందరూ ప్రజా ప్రతినిధులు కూడా ఈరోజు ప్రజలకు చేరువయ్యే విధంగా ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రజల సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా అదేవిధంగా ప్రజలకు చేరువై పార్టీని బలోపేతం చేసే విధంగా ఈరోజు అన్ని కూడా వచ్చే 11వ తేదీ నుంచి అందరూ కూడా ప్రజల్లో ఖచ్చితంగా సచివాలయాలన్నింటినీ కూడా సందర్శించే కార్యక్రమం కూడా మొదలవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమం అదేవిధంగా ఏ సమస్యలు వచ్చినా కూడా ప్రజల సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు, అదేవిధంగా గౌరవ జిల్లా మంత్రి ఇద్దరు కూడా ఈ సమస్యలన్నీ కూడా తీర్చేటట్టు అని చెప్పి కూడా తెలియజేస్తారు. అదేవిధంగా మా బాధ్యతగా రీజనల్ కోఆర్డినేటర్స్గా కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు, పార్టీకి సంబంధించిన నాయకులు అందరినీ కూడా సమన్వయం చేసుకొని వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా చేరువయ్యే విధంగా కూడా కార్యకర్తలందరూ కూడా బాధ్యత తీసుకొని కూడా పార్టీ కార్యకర్తలకు వాళ్ళ సమస్యలు కానీ లేకపోతే వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా పరిగణ తీసుకొని పనిచేస్తున్నారని సిద్ధంగా ఉన్నారని కొత్తగా కలుస్తారనే దానికి ఇక్కడ కొత్తగా సర్ప్రైజ్ చేసి ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసింది దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు అయినా మీటింగ్ పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గురించి ఆయన వ్యక్తి దాంట్లో కొత్తగా ఆశ్చర్యం ఏం లేదు. లేకపోతే ఆయన మంచిగా మాట్లాడటం మేము ఆశ్చర్యపోవాలి కానీ ఆయన రోజు ఏదో ఒకటి మాట్లాడతారు ఆయన గురించి మీద కానీ పట్టించుకోవాలి. మా పని మేము ప్రజల్లోకి వెళ్ళి జాగ్రత్త ముఖ్యమంత్రి గారు చెప్పండి ప్రతి గడపకు మేము వెళ్ళి ప్రజలకు మేము జవాబు కానీ ప్రజలకు మేము ఆయనంత వరకు మమ్మల్ని ఎప్పుడైంది 2019 కన్నా 2024 భిన్నంగా ఉంటాం. ప్రజలు ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు సాక్ష్యం పాలన చేసింది. ఇవన్నీ కూడా నేను ధైర్యంగా మీడియాలో చెప్పగలుగుతాను. క్యాస్టింగ్ క్వశ్చన్లు కానీ లేకపోతే ఇంకొక ఈ క్వశ్చన్లు లేకపోతే ఆలయాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు మంచి చట్టాలు మధ్య ఎలక్షన్ ఈరోజు ఎవరు మంచి చేస్తారు ముఖ్యమంత్రి గారు ధైర్యంగా చెప్పారు. నేను మంచి చేసినట్టు మీరు అభిప్రాయపడితే నా అభిప్రాయండి అని చెప్తారు. ఖచ్చితంగా మంచి చట్టం మధ్య ఎలక్షన్ ఈ క్యాస్టింగ్ క్వశ్చన్లు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఉండవు. అభ్యర్థి మంచి పేరు, ముఖ్యమంత్రి గారి పరిపాలన ఇదే ఈసారి మమ్మీ పొలిటికల్ పాలిటిక్స్ అదర్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ పాలిటిక్స్. పొలిటికల్ పాలిటిక్స్ అంటే దానికి మీ సిద్ధాస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు దానికి సిద్ధాస్తుంది. ఒకటి ఒక ముడేసి రాజకీయాలు వర్గాన సంపాదించడం అనేది పొలిటికల్ పాలిటిక్స్. డెవలప్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ అంటే డెవలప్మెంట్ మా ముఖ్యమంత్రి గారు మూడు రోజులు కూడా యాక్ట్ చేశారు. మూడు రోజులు చేసినట్టు వెల్ఫేర్ డెవలప్మెంట్ వన్ పార్ట్ వెల్ఫేర్ కూడా యాడ్ చేసింది. ఇంతకింత పెద్ద ఎత్తున వెల్ఫేర్
గతంలో ఇంట్రోడ్యూస్ కారణంగా మన రాష్ట్ర నాగరిక విపరీతంగా తగ్గినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా అవకాశాలు అయిపోయారు. అన్ని కుటుంబాలు కూడా నష్టపోయింది. నష్టపోయిన కుటుంబం అంటూ చూస్తే భారతదేశం ప్రపంచం చేస్తున్నానని లేదు. ఇటువంటి సమయంలో ప్రజలు ఆదుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ముఖ్యమంత్రి గారు ఏకైక ముఖ్యమంత్రి గారు భారతదేశంలో మరి ఆ కోవిడ్ బాధితులతో పాటు వారి కుటుంబాలు కూడా పేద కుటుంబాలు కూడా ఆదుకున్నటువంటి మానవత్వం ఉన్నటువంటి పని జగన్మోహన్ గారు అందుచేత దీనికి ఇంత ప్రత్యేకమైనటువంటి కూడా ప్రత్యేకమైన ఈ సంవత్సరం గత సంవత్సరం రెండు సంవత్సరాలు కదా రెండు సంవత్సరాలు విపరీతమైనటువంటి నష్టాలు గురయ్యారు కాబట్టి వ్యాపారస్తులు కానీ పేద ప్రజలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఒక చెయ్యి అందించవలసినటువంటి అవసరం మరి ప్రభుత్వం మీద వస్తే బాధ్యత పనితీరుని మా మేముగా ఒకసారి సమీక్షించుకోవాలి. ప్రజలందరినీ అడిగి తెలుసుకోవాలి. ఇంకా అవసరమైతే ఈవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏమైనా ల్యాబ్స్ అన్నది ఆ ల్యాబ్స్ కూడా వారి ద్వారా తెలుసుకునే అవసరమైతే రెక్టిఫై చేయడానికి ముఖ్యమంత్రి గారికి తగిన సలహాలు ఇవ్వడానికి ఇవన్నీ కూడా ఒకసారి ఎక్కువ ప్రాంతాన్ని వారి యొక్క ప్రజల మనోభావం తెలుసుకోవాలి. అదేవిధంగా శాసనసభ్యులు పనితీరు కూడా మెరుగుపరచుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం పెట్టే సంగతి విషయం మీ ద్వారా చెప్తారు. ఎప్పుడైతే ఒక బొమ్మ తగ్గి సంక్షేమ కార్యక్రమాలు పరిపూర్ణంగా ఇంకా మంచి నివా లేవా అని మేము మొట్టమొదటి ప్రశ్న వేసేటప్పటికీ ఖచ్చితంగా సమాధానం వస్తుంది. ఎందుకంటే ఆన్లైన్లో అందరికీ కూడా చక్కగా జరిగింది వారి యొక్క సహాయం తెలిపితే ఆ సహాయం కనిపించవలసిన చెప్తున్నారు లేదు అది తెలుసుకోవాల్సిన బాధ్యత వస్తున్నాం. కారణం ఏంటంటే వారికి అత్యంత సహాయం మరి ప్రభుత్వం దగ్గర తగిన నిధులు లేనప్పటికీ కూడా మరి చేసిన సహాయం వరకు వారికి సంతృప్తి తెలుసుకోవాలి. అది దానివల్లే వారి కుటుంబాలన్నీ కూడా పేదరికం బయటకు వచ్చేస్తాయని అనుకునే ఆ చేసిన దానికి మాకు కూడా మా ముఖ్యమంత్రి గారు సంతృప్తి ఎంతో సహాయం చేసుకుంటారా వారి సంతృప్తి లేరా లేకపోతే ఇంకా ఏం చేయాలి మనం అనేది కూడా ఒక ఆలోచనకి మార్గం ఏర్పరచుకోవడం ఈ కార్యక్రమం మా శాస్త్రసభ్యులు కార్యకర్తలు స్థానిక నాయకులు అందరూ పాటు జైలు ద్వారా